కమలం పార్టీలో ఇదో ఆసక్తికర కహాని ఏపీ కమల దళాలకు కోడిగుడ్లకు ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది ఈ కథ ఇప్పటిది కాదు చంద్రబాబు నుంచి మొదలై జగనన్న వరకు కొనసాగుతోంది ఏపీలో బీజేపీ పెద్ద అయిన ఒకరు సందర్భం ఏదైనా కానీ సమయం ఏదైనా కానీ అంటే అది తుఫానైనా కావచ్చు కరువైనా కావచ్చు కానీ ఆయనకు గుర్తుకు వచ్చేది మాత్రం కోడిగుడ్ల కదే అంటే పేరు కోడిగుడ్డుదైనా తీరు మాత్రం అన్నమాట ఆయనకు అంగన్వాడీ కేంద్రాల్లో చదివే పిల్లలకు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం కోడిగుడ్లు సరఫరా చేస్తూ ఉంటుంది దానికి వందల కోట్లు కేటాయిస్తుంది నిబంధనల ప్రకారం యాబై నుంచి అరవై గ్రాముల సైజు ఉండే కోడిగుడ్లు మాత్రమే కాంట్రాక్టర్లు సరఫరా చేయాలి కాని పాపం సదరు కాంట్రాక్టర్లు ప్రభుత్వంలో ఉండే పెద్ద తలలు చిన్న తలలతో పాటు రాజకీయ పార్టీలకు తృప్తిపరుస్తూ ఉండాలి వీరు కాకుండా స్థానిక విలేకరులు విద్యార్థి సంఘాల నేతలను చూసుకోవాలి మరి కాబట్టి సర్కారు చెప్పిన సైజు కోడిగుడ్డు సరఫరా చేస్తే వచ్చే ఆదాయం సున్నాకు సున్నా హళ్ళికి హళ్ళి అందుకే కాస్తంత చిన్న సైజు కోడిగుడ్లు సరఫరా చేస్తూ ఉంటారు ఇదంతా రహస్యమేమీ కాదు బహిరంగమే ఈ చిదంబర రహస్యం తెలిసిన ఓ కమలదళ మేధావి పాపం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పటి నుంచి జగన్ వరకు ఇప్పటిదాకా కోడిగుడ్డు కాంట్రాక్టర్లపై మనసు పారేసుకుంటూనే ఉన్నారట నుంచి వీలు దొరికినప్పుడల్లా ఆ కాంట్రాక్టర్లు సరఫరా చేస్తున్న కోడిగుడ్లలో నాణ్యత లేదు దాని సంగతి తేల్చమని తెగ పోరాడుతూనే ఉన్నారు అప్పుడప్పుడు అదే అంశంపై సీఎంలకు లేఖ రాస్తూ ఉంటారు వీలు దొరక్కపోయినా దొరికించుకుని మరీ చట్టసభల్లో కోడిగుడ్డనే ఆవుకథను వినిపిస్తూనే ఉన్నారు అయినా అక్క ఆర్బాటమే తప్ప బావ బతికుంది లేదన్నట్లు ఎవ్వరూ పట్టించుకోరు అందుకే సదరు నాయకుడు తన పార్టీ వేదికలపైనే కోడిగుడ్ల కథను వినిపిస్తూ ఉంటారు అసలు ఇంతకీ ఆవు కదా సారీ కోడిగుడ్డు ఏంటంటే గుడ్ల సరఫరా చేసే కాంట్రాక్టర్ ను సదరు నాయకుడు ఓసారి వచ్చి తనను కలవమన్నారట పెద్ద నాయకుడు పైగా గవర్నమెంట్లో భాగస్వామిగా ఉన్న నోరున్న నాయకుడాయే పిలిచిన వెంటనే వచ్చి వాలిపోయిన కాంట్రాక్టర్ కు సదరు బీజేపీ నాయకుడు అసలు విషయం చెప్పారట చూసుకోండి అనేది ఆయన కవి హృదయం అన్నమాట అయితే ఆ కాంట్రాక్టర్ అస్సలు భయపడకుండా ఇప్పటికే మేం ఉద్యమాలు చేసే పార్టీకి క్రమం తప్పకుండా నెలవారీ చందాలిస్తున్నాం పైన ఉన్న వాళ్లకు ఇస్తున్నాం ఇక మీకు ఇస్తే దివాలా తీస్తామని చావు కబురు చల్లగా చెప్పి పెళ్లిపోయారట దానితో బాగా హట్టైన ఆ నాయకుడు అప్పటి నుంచి కోడిగుడ్ల కథను ఆవు కథ మాదిరిగా వినిపిస్తున్నారన్నది కమల దళాల్లో వినిపిస్తున్న చర్చ ఈ కోడిగుడ్డు కథకు ఓ నేపథ్యం ఉందట గతంలో ఉద్యమాలు చేసే పార్టీలో పనిచేసి అంగన్వాడీలో యానిమేటర్ గా పనిచేసిన ఓ మహిళా నేత బీజేపీలో చేరారు ఆమె ప్రతిభ తెలుసుకున్న సదరు బీజేపీ నేత ఆమెను పార్టీలో బాగా ప్రోత్సహించారట పనిలో పనిగా ఉద్యమాలు చేసే పార్టీకి అంగన్వాడీల నుంచి చందాలు ఎలా వస్తున్నాయన్న దానిపై పరిశోధన చేసి ఆమె ద్వారా ఆ వివరాలు సేకరించారట ఆ ప్రకారంగా ఒక్కో సెంటర్ నుంచి వెయ్యి రూపాయలు ఉద్యమాలు చేసే పార్టీకి విరాళాలుగా వెళ్తున్నాయని తెలుసుకున్నారట ఇక ఆ తర్వాత కదా తెలిసిందే కదా అదే ఈ కోడిగుడ్ల కదా